ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ అన్ని దేవాలయాలు భద్రత ఏర్పాట్లపై చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఆదేశాలు జారీ చేయడంతో మార్కాపురం డీఎస్పీ నాగేశ్వర రెడ్డి ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలో ప్రసిద్ధి గాంచిన దేవాలయాలను భద్రతా ఏర్పాట్లను పరిశీలించి ఆలయ ఈవో సుబ్బరాజు సూపరింటెండెంట్ శ్రీనివాస్ రెడ్డి ఆలయ అర్చకులను అడిగి తెలుసుకున్నారు. దేవాలయంలో ఎటువంటి సెక్యూరిటీ అవసరమైన చోట్ల సీసీ కెమెరాలు లైట్లు సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా వాటిని పరిశీలించారు. పోలీస్ సెక్యూరిటీ భద్రతా ఏర్పాట్లపై అవగాహన కల్పించారు. ఎవరైనా కొత్త వ్యక్తులు ఆలయ పరిసర ప్రాంతాల్లో అనుమానంగా కనిపించినట్లయితే పోలీసులకు సమాచారం అందించాలని చెప్పారు. డీఎస్పీ నాగేశ్వర రెడ్డి మాట్లాడుతూ మండలంలోని ఎక్కడెక్కడ ప్రధాన ప్రార్థనా మందిరాలు మరియు దేవాలయాలు ఉన్నాయి వాటిపై ఎలాంటి భద్రత తీసుకోవాలనే విషయంపై పోలీస్ శాఖతో పాటు విద్యుత్ ఫైర్ సిబ్బంది ఎన్విరాన్మెంట్ అధికారులతో పూర్తి డేటాను సేకరిస్తున్నారని ఎలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు పడుతున్నారని తెలిపారు. అన్ని మతాల ప్రజలు మత పెద్దలు భక్తులు తప్పుడు ప్రచారాలు నమ్మకుండా కలిసిమెలిసి సఖ్యతగా ఉండాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎర్రగొండపాలెం సర్కిల్ ఇన్స్పెక్టర్ దేవ ప్రభాకర్ సబ్ ఇన్స్పెక్టర్ యువి కృష్ణయ్యలు పాల్గొన్నారు. సాధారణ తనిఖీల్లో భాగంగా మన జిల్లాలో మేజర్ టెంపుల్ అయినటువంటి శివాలయం అదేవిధంగా అమ్మవారి టెంపుల్ రెండు ప్రాముఖ్యమైన టెంపుల్స్ వీటికి ఆల్రెడీ మేము సెక్యూరిటీ ఆడిట్ చేయడం జరిగింది. సీసీ కెమెరాలు అదేవిధంగా రౌండ్ క్లాక్ మా సెక్యూరిటీ హోమ్ గార్డ్స్ లైటింగ్ అన్ని అరేంజ్మెంట్స్ ఉన్నాయి. అయినప్పటికీ ఇది మేజర్ హెడ్లో ఉంది కాబట్టి ఈ టెంపుల్ని ఈరోజు మేము తనిఖీ చేసి ఈ టెంపుల్ ఒకసారి సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయి సిబ్బంది ఎలా ఉన్నారో మొత్తం కూడా వెరిఫై చేయడం జరిగింది. అంతా సాటిస్ఫాక్షన్గా ఉంది. అదేవిధంగా ఈ త్రిపురాంతకం మండలము లో అన్ని టెంపుల్స్ కూడా మేము సెక్యూరిటీ ఆడిట్ చేసి వాటికి సురక్షితమైన రక్షణ చర్యలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ కమిటీ వాళ్ళు ఈ టెంపుల్ కమిటీ వాళ్ళు స్థానిక ప్రజలు సహకారం మాకంత అవసరం. ఎందుకంటే వాళ్ళు స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు ఒక నిఘా పెట్టి ఆ టెంపుల్ ఉండి కానీ ఇక ఏదైనా ప్రాపర్టీస్ ఉంటే ఆ ప్రాపర్టీస్కి రక్షణ నిమిత్తం వాళ్ళు నిఘాగా ఉండి ఏదైనా సమాచారం మాకు చెప్పటము అలర్ట్గా ఉండటం వలన మేము ఇంకా దాన్ని ప్రొటెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది.